పేదవాడు ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి, పదవుల్లో ఉండాలి. రాజకీయంగా వీళ్ళు ఎదుగుదల కోసం, పదవుల్లో వీళ్ళు ఉండడం కోసం గవర్నమెంట్ పరంగా ఉన్న, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అన్నింటిలోనూ, మార్కెట్ కమిటీల్లో కావచ్చు, ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లలో కావచ్చు, ఆ మార్కెట్ కమిటీ కమిటీలలో కావచ్చు, ట్రస్ట్ బోర్డులు కావచ్చు, ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కావచ్చు, ట్రస్ట్ బోర్డులలో మెంబర్లు కావచ్చు, గుడులు కావచ్చు, గోపురాలు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇలా గవర్నమెంట్ పరిధిలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవుల గురించి నేను చెప్తా ఉన్నా. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, అన్ని నియామకాల్లోనూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు 50% రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. చట్టం తీసుకొస్తాం, మొట్టమొదటి శాసనసభలో చట్టం తీసుకొస్తామని చెప్తా ఉన్నా. అంతేకాదు, నామినేషన్ పదవులే కాదు, నామినేషన్ కింద ఇచ్చే వర్కుల్లో కూడా 50% పదవులు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకి అంతేనా? చట్టం తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక ఇదివరకే చెప్పా, పాదయాత్ర జరుగుతూ ఉండగా కొన్ని కొన్ని కులాలకు మాటలు చెప్పా, పాదయాత్ర జరుగుతూ ఉండగా కొన్ని కొన్ని కులాలకు అప్పటికప్పుడే వాళ్ళ బాధలు చూసి చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఇవాళ ఇదే బీసీ డిక్లరేషన్ లో భాగంగా ఆయా కులాలకు చెప్పిన మాటలు కూడా క్లుప్తంగా మీ అందరికీ చెప్తాను.